దూపుడు దూపుడు గొర్రె గొర్రె ఎప్పటికప్పుడే చేస్తారండి మీరు? ఎనీ టైం. అంటే రోజు ప్రతిరోజు ఉంటుంది ఇక్కడ? రోజు ఉంటుంది. అచ్చా, అంటే దూపుడు గొర్రె అంటే ఎలా చేస్తారండి దీన్ని? గొర్రెని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి దూపుడు చేస్తాం. దూపుడు చేసి బిర్యానీలో మనం, అంటే గొర్రెని కాలుస్తారు? కాలుస్తారు. ఓకే ఓకే. నాటుకోడి బిర్యానీ ఏడుందండి? ఇది నాటుకోడి అండి. ఇప్పుడు నాటుకోడి అంటే ఇప్పుడు మరి బయట కోళ్ళు ఇది వరకు మామూలు కోళ్ళు వచ్చేస్తాం, మీ దగ్గర ఒరిజినల్ అంటున్నారు కదా, ఒరిజినల్ గా పుంజులు వస్తారండి ఇవి? ఓకే ఓకే. మీ దానికి స్పెషల్ గా ఏంటండి? చూసాను బిర్యానీలో ప్రతి దాంట్లో రొయ్యలు ఉన్నాయండి. అది కామన్ కామన్ గా వేస్తారు. ఇంకేముందండి? దూపుడు పొట్టు, రొయ్య, ఇంకేంటి, నాటుకోడి, ఏదండి అది ఎక్కడ ఉందండి? బాయిలర్ చికెన్ బిర్యానీ. ఓకే, ఇది బాయిలర్ చికెన్ బిర్యానీ అండి. ఓకే, డైలీ ఎన్ని పార్సల్స్ వెళ్తూ ఉంటాయండి? డైలీ ఒక 1000 పార్సల్స్. 1000 పార్సల్స్ వరకు వెళ్తూ ఉంటాయండి. ఇది ఏంటంటే, దీని పేరు ఏంటంటే, హోటల్ పేరు ఇది క్షత్రియ అంటే. ఇక్కడ 3 క్షత్రియాలు ఉన్నాయి. క్షత్రియ 1 అండి. ఇది క్షత్రియ 1 అంటారా దీన్ని? ఓకే, విశాల పక్కన ఉన్నదాన్ని క్షత్రియ 1. మీరు ఫస్ట్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మొదలు పెట్టింది మీరే ఇక్కడ? ఓకేనండి, థ్యాంక్ యూ అండి.